రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రామయ్యంపేటలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సంఘటన మెదక్ జిల్లా కార్యదర్శి పుట్టి మల్లేశం మాట్లాడుతూ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం కేసును వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, మాణిక్ ప్రభు, చింతల శేఖర్, అవినాష్ రెడ్డి, దయానంద్ రెడ్డి, శంకర్ గౌడ్, పట్టణ కార్యదర్శి నరసింహులు, ఎర్ర ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో రామాయణపేట స్వచ్ఛంద బంధుకు పిలుపుని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య హోటల్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరుగుతుంది. వారందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఇంత మంచి స్పందన లభిస్తున్నందుకు ఒక విధంగా ఆనందంగా ఉన్నప్పటికీ, హిందూ ధర్మంపై హిందూ మతాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.